हाई फ्रेंड्स वेलकम टू विलेज वंटकालु फ्रेंड्स इवाल निन्नु सरकोत्त रेसीपी तो मे मुंदुकोच्चानु इवाल्टे स्पेशल रेसीपी वच्चेसी सिंपल एंड टेस्टी मटन लिवर ग्रेवी करी मटन लिवर्स तो इला ग्रेवी करी चेसुकोंडी चाला चाला रुचिगा उंटुंदंडी इदी चपाती पूरी अन्नंलोकैते अद्रिपोतुंदी चाला सिंपल गा टेस्टीगा ఈ మటన్ గ్రేవీ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక బండి పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి వీటిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ మటన్ लिवर करी रेडी चेसुकोवडानिकी हाफ केजी मटन लिवर तीसुकुन्नानंडी वीटिनी शुभ्रंगा साल्ट वाटर कड़िगी ओक बाउल लोकी तीसुकुन्नानु चूडंडी एंत फ्रेश गा उन्नायो ओक साइड मनं इला वेल्लुल्ली अल्लं वेंचुकुंटुन्नाम कदा इवि इला लाइट गा पचिवासन पोयेंत वरकु फ्राई अयिन तर्वात इंदुलो सन्नग तरिगि पेट्टिन उल्लिपाय मुक्कलु वेसुकोवाली पेद्द साइज ओक उल्लिपाय तीसुकुन्नानंडी ई उल्लिपाय कूडा కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే బాగా పండిన 1-2-3 టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటాలను కూడా సాఫ్ట్‌గా ఇంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు సాఫ్ట్‌గా ఇంతవరకు ఉడికించుకోండి బాండిపై మూత పెడితే టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి టమాటా ప్యూరీ రెడీ అయిపోతుంది అదే బాండిని స్టవ్ పైన పెట్టి అందులో కరిగి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం చెక్క ఒక 2-3 యాలకులు అలాగే 1-2-3 లవంగాలు 3-4 మిరియాలు వేసుకోండి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మటన్ లివర్స్ ని వేసుకొని ఆయిల్ లో కొద్దిసేపు ఈ మటన్ లివర్ ని ఫ్రై చేసుకోవాలి లివర్స్ నన్నిటిని కూడా ఇలా ఆయిల్ లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత రుచిగా వస్తుంది ఒక సైడ్ మనం ఉల్లిపాయ టమాటాని మిక్సీ పట్టాం కదా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకొక సైడ్ మనం లివర్ ని ఫ్రై చేసుకుంటున్నాం కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముక్క అనేది కొంచెం గట్టిగా అవుతుంది ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసి కొద్దిసేపు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం అనేది మటన్ లివర్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ముందే ఉప్పు కారాలు వేసుకుంటే లివర్స్ కి బాగా పడతాయండి మనం తినేటప్పుడు లివర్ అనేది చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఈ కారం అనేది ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి బండిపై మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ ని పోసుకోవాలి వాటర్ ని పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి బండిపై మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ రుచిగా రావడానికి మసాలాలను రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం చెక్క 4-5 యాలకులు
కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీలో వేసినవన్నీ కూడా పచ్చివేయండి ఇవన్నీ మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది చూడండి గ్రేవీ కాస్త తిక్కుబడింది ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఇంకొంచెం తిక్కుగా అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం గ్రేవీ తిక్కుగా అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు మనం రెడీ చేసిన మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ ఒక్క పౌడర్ వేసి కర్రీ చేసుకున్నట్లయితే కర్రీ చాలా రుచిగా వస్తుంది మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడే మసాలా వేసాం కదా ఇంకొద్దిసేపు ఉడికించుకోండి బండిపై మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి గ్రేవీ తిక్కుగా అయిపోయింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే టేస్టీ మటన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉండండి మీకు గ్రేవీ తిక్కుగా కావాలనుకుంటే ఈ విధంగా రెడీ చేసుకోండి ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే గ్రేవీ కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్నంతా కూడా బాగా కలిపి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టేస్టీ మటన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ కర్రీ చపాతి పూరి అన్నంలోకైతే అద్దరిపోతుంది మీరు ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్